Yummy Healthy Kitchen, powered by My Kitchen Concept. ప్రతిరోజు కొత్త రెసిపీస్, కొత్త కాన్సెప్ట్స్, కొత్త కొత్తగా ఉండే మన షో ఇవాళ కూడా కొత్తగా రెడీ అయిపోయింది. సారీ కొత్త రెసిపీస్తో మరి ఇంకెందుకు ఆలస్యం. లెట్స్ స్టార్ట్ యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్. మన యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్లో మన ఫస్ట్ సెగ్మెంట్ స్పైసీ అండ్ హెల్దీ. మరి స్పైసీ అండ్ హెల్దీలో మన షోకి గెస్టులు వస్తారు వస్తారు వస్తారు. ఇవాళ ఒక గెస్ట్ వచ్చిందనమాట, ఆవిడ పేరు మంజుల, మన షోకి రెగ్యులర్ వ్యూవర్ అనమాట. సో మరి మంజుల గారిని పిలిచేద్దాం. మంజుల గారు, మీ గురించి ఇంట్రొడక్షన్ ఎంత బాగా చెప్పాను చూసారా. సో ఎక్కడి నుంచి వచ్చారు? నేను సికింద్రాబాద్ నుండి వచ్చాను. సికింద్రాబాద్ నుంచి వచ్చారు, ఓకే. సో మా షో రెగ్యులర్ గా చూస్తూ ఉంటారని నాకు తెలిసిపోయింది. సో మీకు మా షోలో నచ్చింది ఏంటి? బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ ఇక్కడ స్పాట్ లో మాత్రం ఫుల్ ఎనర్జెటిక్ గా, హెల్దీ అండ్ ఎనర్జెటిక్ గా కనబడుతుంది నాకు. సో దాని గురించి వచ్చాను ఎక్కువ చెప్పాలంటే. స్వీట్ హౌస్ స్వీట్. యాక్చువల్లీ మనందరం కూడా హెల్దీ వైపు స్విచ్ అవ్వడం చాలా చాలా మంచిది. సో దట్స్ వెరీ నైస్. స్పెషల్ కాన్సెప్ట్ ఏంటంటే హెల్దీ. ఎస్, హెల్దీ. అందరూ హెల్దీ వైపే స్విచ్ అవుతున్నారు. చాలా మంది జంక్ జకోడీలు పక్కన పెట్టేశారు అనమాట. సో ఇవాళ మీరేం చూపిస్తున్నారు? నేను మెంతికూర బడీలు. బడీలు 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 మెంతికూర అంటే శనగపిండి, కారము, ఉప్పు. అంటే వడల్లా ఉంటాయా? లేదు, కాదు, చిన్న చిన్న బాల్స్ లా చేయాలి. శనగపిండి వాటర్ తో కలపాలి, ఇలా కలిపి దాంతో బాల్స్ చేసి మెంతికూరను కర్రీ చేస్తాం కదా జనరల్ గా, కర్రీ చేసేటప్పుడు ఇవి దాంట్లో వేయాలి. మెంతికూర అయితే డైరెక్ట్ ఎక్కువగా తినలేం కాబట్టి, సో ఇవి వేస్తే దీని ఫ్లేవర్ మెంతికూరకు తగిలి మంచి ఫ్లేవర్ ఉండి బాగుంటది. మెంతికూర బడీలు 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 బాగుందమ్మా, పేరు చాలా బాగుంది. మెంతికూర బడీలు. మరి ఆ బడీలు చోట చోటగా ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. మెంతికూర, పెసరపప్పు, పచ్చిమిర్చి, ఆనియన్, ఉప్పు, జీలకర్ర, పసుపు, కారం, నూనె, శనగపిండి, ఆవాలు, వెల్లుల్లి. సో ఫస్ట్ మనము ఒక బౌల్ తీసుకుందాం కర్రీ. ఒక దాంట్లోనే మనకు అన్ని అయిపోతాయి అండి. సో ఎవరు నేర్పించారు మీకు ఇది వేడిగా ఉంటుంది కాసేపు? ఇది అమ్మ అండి. మమ్మీయా? మమ్మీ నేర్పించారు. వెరీ నైస్. సో అమ్మ వండే వంటల్లో మీకు బాగా నచ్చే వంట? అమ్మ వండే వంటల్లో అన్నీ ఆల్మోస్ట్ ఇష్టం ఉంటుందండి. అన్నీ ఇష్టమే? అన్నీ చాలా అంటే చాలా. అన్నీ ఎట్లా ఉంటుందంటే అది సేమ్ రెసిపీ మేము చేసిన ఆ ఫీలింగ్ రాదు. నేను ఎప్పుడు చెప్తుంటా, మొన్న మమ్మీ పంపించిన ఫుడ్ ఉండే, చెప్పిన అమ్మ నీ చేతి తిన్నట్టు అనిపిస్తుంది అమ్మ చెప్పిన. హైదరాబాద్ ఇక్కడ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అండి. చాలా మిస్ అనిపిస్తుంది అమ్మ ఫుడ్. సేమ్ ఎంత నేర్చుకున్నా కానీ మనకు అట్లా రాదు కదా ఫ్లేవర్. అమ్మ చేతి వంట వేరే. కర్రీకి సరిపడా ఆయిల్ వేద్దాం. సో మంజుల గారు ఎన్నెళ్ళేంటి పెళ్ళి అయ్యి మీకు? మాదండి 17 ఇయర్స్ అండి. ఓ గుడ్నెస్, నైస్, వెరీ నైస్. సో మీ శ్రీవారు ఏం చేస్తుంటారు? జాబ్. జాబేనా? ప్రైవేట్ జాబ్. యా, ప్రైవేట్. ఓకే. అండ్ పేరు? సురేష్. సురేష్, ఏ సురేష్ గారు వెరీ నైస్. మంచి బ్యూటిఫుల్ వైఫ్ ఉన్నారు, మీకు మంచి మంచి వంటలు కూడా చేసి పెడుతూ ఉంటారు. నా ముందు ఇవ్వడండి కాంప్లిమెంట్స్. అస్సలు ఇవ్వడు, వేరేల ద్వారా తెలుస్తుంది. అవునా? వదిన నువ్వు బాగా చేస్తావంట కదా, అన్నీ చాలా బాగుంటాయి, నీ ఫుడ్ మేము కూడా తింటాము ఆఫీస్ లో తిండి. అరే యాక్చువల్లీ ఇది యాక్చువల్లీ నిజం. ఇంట్లో వాళ్ళు ఎప్పుడు పొగడరు అనమాట. అస్సలు అంటే అస్సలు బాగా ఏడిపిస్తారు. బయట బయట వాళ్ళ ముందు మాత్రం పెడతారు, ఏ మావిడ మంచి చేస్తుందా, మా హస్బెండ్ ఇలాగా అని చెప్పి. వెరీ నైస్. సో పిల్లలు ఎంతమంది? ఇద్దరు అబ్బాయిలు ఉంది. ఇద్దరు అబ్బాయిలు ఏం చదువుతున్నారు? ఇంటర్ అయిపోయింది ఫస్ట్ బాబుది, చిన్నప్పుడు. ఇప్పుడు 10th రాస్తున్నాడు. ఓకే. ఫోన్లో వాళ్ళిద్దరికి మీరు డిస్టర్బ్ కాకుండా ఇద్దరిని మేనేజ్ చేస్తున్నారు, గ్రేట్. వాళ్ళు బాగా చదువుకుంటారు, వాళ్ళు నేను అవసరం అని ఏమి ఉండదు. గుడ్ బాయ్. వాళ్ళు మంచి గుడ్ బాయ్ బాయ్స్. ఓకే, మనం ఆవాలేద్దామండి. వేడైంది కదా. సో అత్తమ్మ వాళ్ళందరూ ఇక్కడేనా లేక అందరు ఇక్కడే? ఇప్పుడు మామూలుగా ఇవి శనగపిండితోని బాల్స్ చేసి డీప్ ఫ్రై చేసి పెట్టుకుంటారు. చేసి కర్రీ అయ్యేటప్పుడు దాంట్లో వేయాలి. కానీ ఇప్పుడు డీప్ ఫ్రై మనదంతా హెల్దీ కాన్సెప్ట్ కాబట్టి జస్ట్ డైరెక్ట్ బాల్స్ చేసి కర్రీ. ఎట్లా చేశారు మీరు? ఇప్పుడు ఇది మామూలుగా నేను తడిపాను. ఓకే. వాటర్ వేసి కారం వేసారా? ఉప్పు, కారము, వెల్లుల్లి. తిను, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ బాగుంది, భజ్జీగానే మంచిగా బాగుంటుంది, చాలా బాగుంటుంది. బాగుంది బాగుంది. సో ఇది ఇలా ఇలా చేయాలి, చిన్న చిన్న బాల్స్ లాగా చిన్న చిన్న బాల్స్ చేసి డీప్ ఫ్రై చేయాలి.
కానీ ఇప్పుడు వద్దు డీప్ ఫ్రేమ్ అనేది కాన్సెప్ట్ కాదు కాబట్టి నేను డైరెక్ట్ కర్రీ అయ్యేటప్పుడు వేసేస్తా. ఓకే చేస్తే వేసేస్తా. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ చిన్న చిన్న బెట చిన్న బెట సో ఈ లోపల మనం ఆ బాల్స్ చేసి పెట్టుకుందాం ఒక ప్లేట్ లో సెపరేట్ గా అంటుకుందండి కొంచెం ఎంత క్వాంటిటీ ఎంత తీసుకున్నారు ఇది ఇది మన ఇష్టం అండి కర్రీకి మనం ఎన్ని కావాలంటే ఒక కప్పు బౌల్స్ మనకి దాంట్లో కనపడాలి ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం నేను కొంచెం తక్కువ అంటే తక్కువ కానీ చాలా మంచి అంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ కూడా మంచి టేస్ట్ బాగా అవుతుందంట చాలా బాగుంటది సో ఇది చూడనా వేగిపోయేమో చూడండి వేసేద్దాం నేను తీస్తా ట్రై అయిపోయినాయి కదా మెంతికూర వేసే ఓకే మీరు భయపడకండి నేను వేస్తాను మెంతికూర వేసే కొంచెం అది కామ్ డౌన్ అవుతుంది కామ్ డౌన్ అవుతుంది అంటే పచ్చిమిరపకాయలు మనం అడ్డంగా చిన్న చిన్నగా కోయడం వల్ల పట్టా పట్టా మనం పేలుతున్నాయి సో ఆకుకూర కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదు ఎక్కువ తొందరగా అయిపోతుంది నీ బాల్స్ చేయడమే లేట్ అంతే ఓకే సో మీరు ఆ బాల్స్ చేయండి నేను కలుపుతా వంట చేసేటప్పుడు షెఫ్లు ఎందుకు కోట్లు వేసుకుంటారు ఎందుకు బులాండ్ చేసుకుంటారు వేసుకోదు ఇదే ఇట్లా ఇట్లా పెట్టుకోవాలన్నమాట వివాహ భోజనంబు ఇప్పుడు నేను వేసేస్తాను వియాల వారి విందు ఓహో నాకి ముందు కొంచెం దాంట్లో పెసరపప్పు కూడా వేయాలి ఓకే అది నానబెట్టుకోకర్లేదా లేదు జస్ట్ అట్లా 1-2 మినిట్ నేను ఇది చేసేలో అది నానిపోతుంది కదా అప్పుడు వేద్దాం ఓకే సో మీకు మా షో గురించి ఎలా తెలిసింది ఇక్కడ రావాలి అని నేను నిజంగా ఎవరు చెప్పలేదు నేను టీవీ చూసా ఓ రోజు అలా మారుస్తూ మారుస్తూ ఈ ఛానల్ చూసా నాకు కుకింగ్ అంటే ఇష్టం చాలా ఇష్టం నేను చేసింది ఎవరికైనా పెట్టినప్పుడు వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేయడం అంటే ఎంత ఇష్టం అంటే ఏమి చెప్పలేదు అనుకో కోపం వస్తుంది అది యాక్చువల్లీ చాలా మందికి చాలా నిజంగా లిటరల్ గా చెప్తున్నా నేను ఈ షో ద్వారా నన్ను ఎవరైనా చూసి కూడా అనాలా తినేసి అందరు అనాలా మీరు మంజుల వేసిన వంటని పొగడలేదు అనుకోండి నిజంగా చేతితో అయితే మీకు అన్నం పెట్టిందో అదే చేతితో పాత్ర కూడా పెడతాను నేను మా వారిని రోజు పెట్టి తినే వరకు చూస్తుంటా ఏమంటాడు ఏమంటాడు అన్నది ఏమంటే బాగుందా అంట ఆ బాగుందంటే ఇంకా అసలు అంత రెచ్చిపోతా చాలా సంతోషం అప్పుడు నాతో ఎన్ని వెరైటీస్ చేయించుకున్నా నాకు చేయాలనిపిస్తుంది యాక్చువల్లీ ఎందుకో నిజంగా ఎంత హ్యాపీ అవుతుంది అంటే ఎంత రాత్రి అయినా సరే లేసి వాళ్ళ కోసం చేయాలనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు అంత కష్టపడి మనం చేసినప్పుడు ఒక చిన్న కాంప్లిమెంట్ అమ్మా వంట బాగుంది ఎప్పుడు చెప్తుంటారు వంట బాగుంది చాలా బాగా చేశారు అనాలి ఆడవాళ్ళకి అనిపిస్తుంది అది చెప్పించుకొని పొగిడించుకుంటున్నాం అయినా బాగుంటుంది నేను అంతే అడిగించుకుంటా చాలా బాగుంటుంది నేను కానీ కాఫీ పెడితే కూడా వేయిసారి మొహం చూస్తుంటా ఎట్లుంది ఎట్లుంది అని నేను కొంచెం ఫస్ట్ ఓకే సో ముందర వేసాం కదా అది వాటర్ కొంచెం వేసాను నేను దాన్ని కొంచెం అంటే అవి పప్పు కూడా కొద్దిగా కావాలి కదా ఓకే ఈ బాల్స్ కూడా వేసేసాం కొంచెం సిమ్లో సిమ్లోనే చాలా బాగా చేస్తున్నావు నిజంగా నీకు ఇష్టం అనుకుంటా పొగడతలు ఇప్పుడే చెప్పాను ఇష్టం అనుకుంటా పొగడతలు అంట ఇవిడే చెప్పింది ఏదో చేస్తే పొగడాలి అని చెప్పి అంటే మీ దగ్గర నేర్చుకుందే మంచిగా పర్వాలేదు ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ యూ సీ నేను అలా వేస్తూ ఉంటాను పక్క నుంచి ఇది యాక్చువల్గా డీప్ ఫ్రై అని చెప్పాను కదా సో నా ఫ్రెండ్ చెప్పింది అలా డీప్ ఫ్రై ఏం అవసరం లేదు ఇట్లా వేస్తే కూడా బాగుంటుంది ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్తో కూడా అవి ఉడికిపోతాయి అని చెప్తే సర్లే అలా కూడా ట్రై చేస్తా బాగుంది మంచిగా అనిపిస్తుంది యాక్చువల్లీ చేయడమా ఎప్పుడు పెడతారా ఎప్పుడు పెడతారా అని అవురవురు అని చూస్తున్నాను నేను వినడము చేయడము అప్పుడప్పుడు చేయడం కూడా బానే అనిపిస్తుంది బతుకమంది ఇలాంటివి చిన్న చిన్న ఆటలా ఉంటాయి యా యాక్చువల్లీ పెద్ద పెద్ద చేసేయచ్చు చిన్న చిన్నవి కొంచెం ఇరిటేటింగ్ ఉంటాయి మనకి అయిపోతుంది కొంచెం ఆ పప్పు ఉంది కదా పెసరపప్పు అది ఉడకాలి లైట్గా కొంచెం వాటర్ చాలా కొంచెం సో ఇది కూర ఎంత తినొచ్చు అంటారు కాంబినేషన్ ఇది యాక్చువల్గా రైస్కి బాగుంటుందండి రైస్ చాలా బాగుంటుంది రైస్కి ఇంకా మనం ఇప్పుడు ప్రతిదీ చపాతి రోటీ నాన్ అని చెప్తాం కానీ ఇది అంతా స్పెషల్గా అయితే ఏముండదు తింటే బాగుంటుంది ఓకే కానీ అలా స్పెసిఫిక్ అయితే కాదు అవునా సో మీరు ఎలా ఒక పాట పాడతారా సరదాగా లేదు ఎందుకంటే ప్రోగ్రామ్ వద్దా చేయడం ఏం పర్లేదు డార్లింగ్ చాలా మంచి లేదండి మీరు మూత పెట్టేనట్లు ఇటు పెట్టేసి కొంచెం సాల్ట్ వేసేస్తా సాల్ట్ కూడా ఇప్పుడేనా వేసేస్తా దాంట్లో అంత వాటర్ వస్తుంది కదా ఓకే ఇంట్లో బాగా రెగ్యులర్గా చేస్తుంటారా ఇది చేస్తాం మా వారికి ఇష్టం
డే బిఫోర్ ఈవినింగ్ నైట్ అని రెడీ చేసి పెట్టుకుంటా అంటే బాల్స్ చేయడము ఆయన పెట్టి అవంత కాదని చెప్పేసి నైట్ చేసి పెట్టుకుంటా. నిజంగానే సురేష్ గారు మంచి లక్కీ ఫెలో మీరు ఏమంటారు అన్నమాట, బ్యూటిఫుల్ వైఫ్ బ్యూటిఫుల్ కుకింగ్ అన్నమాట. సో ఒక 2 మినిట్స్ మనం వెయిట్ చేద్దాం. సో ఇది అయిపోయింది కదా, ఆఫ్ చేశాను నేను. సో లెట్స్ సీ. వావ్, భలే వాసన వస్తుంది. అసలు మెంతుకున్న ఫ్రైడ్ అయింది కదా. సో ఇంకా మనం డిష్ అవుట్ చేసుకోవడమేనా? డిష్ అవుట్ చేసుకోవడం అంతే. ఓకే, సో మీరు గార్నిషింగ్ ప్లేట్ రెడీ చేస్తారా? అచ్చు లోటస్ ఫ్లవర్స్ లా ఉన్నాయి తెలుసా అండి, నిజంగా చాలా. ఎక్కువ చేయాలి, ఇంకా ఎన్ని చేయాలి, ఇప్పుడు మనకు టైం లేదు. బట్ వెరీ వెరీ నైస్, లుకింగ్ వెరీ గుడ్. సో యాక్చువల్లీ గార్నిషింగ్ చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటుంటాము, కానీ నిజంగా చాలా ఇంపార్టెంట్. అదొక లుక్ యాడ్ చేసేస్తుంది మనకి, తినడానికి ఎంకరేజ్ అంతా. ఎగ్జాక్ట్లీ. సో ఇంత బాగా చేస్తే తప్పకుండా మీ ఆయన పొగడాల్సిందే. మీ ఈసారి మీ ఆయన పొగడకపోతే నాకు ఫోన్ చేయండి. ఏం బ్రదర్ పొగడలేదంట మీరు అని చెప్పి పొగడకు. మెంతికూర బడీలు కర్రీ చూడండి, వేడి వేడిదిగా. తప్పకుండా. యాక్చువల్లీ నాకు కర్రీ కంటే పక్కన గార్నిషింగ్ ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించింది, చాలా బాగున్నాయి. సో మెంతికూర బడీలు ఎలా చేసుకోవాలో ఒక చిన్న రీక్యాప్. మెంతికూర బడీలు కావాల్సిన పదార్థాలు: మెంతికూర, పెసరపప్పు, శనగపిండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు, జీలకర్ర, పసుపు, కారం, నూనె, ఆవాలు, వెల్లుల్లి. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి నూనె వేసుకోవాలి. అది వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేయాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు మెంతికూర వేసి కలపాలి. తర్వాత నానబెట్టిన పెసరపప్పు, పసుపు వేసి ఉడకనివ్వాలి. ముందుగా శనగపిండిలో ఉప్పు, కారం, వెల్లుల్లి వేసి తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని పోపులో వేయాలి. కొంచెం నీళ్లు పోసి తగినంత ఉప్పేసి మగ్గనివ్వాలి. చివరిగా మూత తీసి డిష్ అవుట్ చేసుకుని ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకుంటే మెంతికూర బడీలు రెడీ. చూసారు కదా మెంతికూర బడేలు, ఐ థింక్ ఐఎమ్ ప్రొనౌన్సింగ్ ఇట్ కరెక్ట్. బట్ ఎనీవేస్ భలే యమ్ ఉన్నాయి చూడడానికి. అండ్ ఆనియన్స్ ఇంత బ్యూటిఫుల్గా కట్ చేశారు, చాలా క్యూట్ ఉన్నాయి. ఐఎమ్ గోన్ ట్రై ఇట్. చాలా బాగా మెంతికూర మామూలుగా చేదు ఉంటుంది కదండి, ఆ చేదు మొత్తం ఓవర్కమ్ అయిపోయింది దేనివల్ల, శనగపిండి, శనగపిండి వల్ల బడీలతో. చాలా బాగున్నాయి అండ్ కాంబినేషన్ ఉప్పు కారం అన్ని కరెక్ట్ సెట్ అయ్యాయి అనమాట, సూపర్గా ఉంది. సో మరి మెంతికూర బడీలు అయితే అదర కొట్టేశారు, బడే బడేగా వేసేసారు. మరి నెక్స్ట్ ఏం చేస్తారో చూడాలి. అంటే దానికంటే ముందు మన యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్లో ఒక చిన్న బ్రేక్. మామూలుగా ఓట్స్, కిచిడి, ఓట్స్ తో స్వీట్, ఓట్స్ తో అన్ని చేస్తారు, ఓట్స్ తో దోశ. సో ఇది స్టఫింగ్ తోని పరాటా. ఓట్స్ తినాలి, ఓట్స్ మంచిది, ఓట్స్ ఫైబర్ అని చెప్పడం ఏదో అప్ప ఈ పిచ్చి బోర్ కొడుతుంది. స్వీట్ తినడం, కిచిడి, ఉప్మా, అదే కలరు, అదే స్ట్రక్చర్. సరే ట్రై చేద్దామని చెప్పి స్టఫింగ్ ఏమవుతుంది, ఇలాగైతే తింటున్నాము, చపాతీ తింటాం కదా, సో దీంట్లో చేస్తే ఏమవుతుంది అని చెప్పి ఒకసారి ట్రై చేస్తాం. మీ స్కిన్ కూడా బాగుంది, మీ స్కిన్ ఏం చేస్తారు అన్ని టోటల్ గా ఎందుకు బాగున్నాను అంటే చాలా హ్యాపీగా ఉంటాను నిజంగా. ఎదుటోళ్ళు నాతో ఉన్నప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటా. ఆహా, ఎన్ని ఎన్ని సో మీ మమ్మీ వాళ్ళందరికీ చెప్పండి, మర్చిపోకుండా ఈ షోకి వచ్చానని చెప్పి. చెప్తా తప్పకుండా, చూస్తారు ఇప్పుడు చెప్పాలి. నిజామాబాద్ కదా మమ్మీ వాళ్ళు ఉండేది, నిజామా డిస్ట్రిక్ట్ అండి, కామారెడ్డి. కామారెడ్డి మమ్మీ, మమ్మీ కూడా ఫోన్ చేసి, మమ్మీ నువ్వు కూడా వచ్చి. అయ్యో ఎంత మంది అండి, అందరు చుట్టాలు అందరు వెయిట్ చేస్తుంటారు ఏదైనా ఛానల్ షో ఏం చేసావు ఏం చేసావు.